అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏడాదిలో జరిగే ఉత్సవాలు వినాయక చవితి ఉత్సవం అంటే ఒక రకంగా అంగరంగ వైభవంగా అట్టహాసంగా ఎంతో అద్భుతంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది. అయితే వినాయక చవితి ఉత్సవాలు కూడా ఒక రకంగా అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. ప్రధానంగా మనం చూడొచ్చు కడప నగరంలో ఎన్జిఓ కాలనీకి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు భారీ స్థాయిలో అంటే ఒక రకంగా సినిమా సెట్టింగ్ తరహాలో కూడా ఇక్కడ ఏటా కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా మండపాలను సిద్ధం చేస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అటు పెద్ద ఎత్తున ప్రత్యేకించి ఎవరైతే కలకత్తాకు సంబంధించినటువంటి ఆర్టిస్టుల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న మనం గమనించవచ్చు. ప్రధానంగా అటు భక్తి పారవశ్యం పెంపొందించేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా ముస్తాబవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంటే ఒక రకంగా వారిలో భక్తి పారవశ్యాన్ని నింపే దిశగా కూడా అడుగులు వేయాలన్నటువంటి సదుద్దేశంతో కమిటీ ఇక్కడ ఇప్పటికే ఏర్పాటు చేసింది. దాదాపు కొన్ని లక్షల రూపాయలు దీనికి ఏదైతే మండపానికి ఏర్పాటు చేస్తారంటే ఉత్సవాలు ఎంత భారీ స్థాయిలో నిర్వహిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు కమిటీ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి విషయం, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా, ఏంటన్నారు? ఈ ఎన్జిఓ కాలనీ ఉత్సవ కమిటీ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. ఈ కమిటీలో దగ్గర దగ్గర 200 మంది సభ్యులు ఉన్నారు. ఇది 10వ సంవత్సరము. ప్రతి సంవత్సరం ఈ విధంగా మేము ఘనంగా చేసుకుంటా ముందుకు పోతున్నాం. అంటే ప్రత్యేకించి ఏదైతే మండపాలను కూడా మీరు మొదటి నుంచి కూడా 10 రోజుల ముందుగా కూడా ప్రత్యేకించి మండపాలను సిద్ధం చేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తుంటారు. సో ఏటా ప్రతి వేరువేరుగా డెకరేషన్లు చేస్తుంటారు సార్. సో వీళ్ళందరినీ ఎక్కడి నుంచి పిలిపించారు, ఎన్ని రోజుల పాటు వీళ్ళు శ్రమిస్తే ఒక రకంగా ఒక ఆకారం వచ్చే పరిస్థితి ఉంది? ఈ యొక్క కార్యక్రమానికి మేము ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మేము తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఇది 1 నెల రోజుల నుంచి కమిటీ సభ్యులు కానీ, ఈ వర్కర్స్ కానీ, ఈ దాతలు ముందుకొచ్చే వాళ్ళు కానీ వీళ్ళంతా మేమంతా శ్రమించి ఇది 1 నెల నుంచి డిఫరెంట్గా ప్రతి సంవత్సరము వేరువేరుగా మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అంటే ఒక భక్తిని పారవశ్యాన్ని పెంపొందించే దిశగా కూడా ఇక్కడ మొత్తం మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మనం మీరు చూసినటువంటి డెకరేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆకారాలు ఆకృతిని కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భక్తులకు పెద్ద ఎత్తున భక్తి పారవశ్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేసేది. అంటే ఎట్లా వచ్చింది మీకు ఈ కాన్సెప్ట్, అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది? ఈ యొక్క కాన్సెప్ట్ మేము ఎందుకంటే భక్తులంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా రావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి సంవత్సరము మేము ఈ విధంగా భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటూ దీన్ని జరుపుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు అసలు పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున సెట్టింగ్స్ కానీ అదేవిధంగా ఏర్పాటు చేయడానికి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక రకంగా ప్రతి ఏటా కూడా ఒరిస్సా కావచ్చు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా సెట్టింగ్స్ చేస్తారు. దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ శ్రమించి ఆ తర్వాత ఒక ఆకారాన్ని చేస్తారు, ఎలా చూడొచ్చు అంటారు? ఇది యాక్చువల్గా మన జిల్లాలోనే మా విగ్రహం వచ్చేసి 1, రాయలసీమలో 1. దీన్ని కేవలం ప్రిస్టేజ్ ఇష్యూ కాకుండా ఒక భక్తి పారవశంగా మనం ఈ వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ వినాయక చవితి సందర్భంగా బాగుండాలి, బాగా జరగాలి, మన హిందూ సంప్రదాయం వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహిస్తున్నాం. అంటే ఒక రకంగా ప్రత్యేకించి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆకృతి రూపంలో సెట్టింగ్స్ ఏర్పాటు చేయడం, వీటికి ఎంత ఖర్చు చేస్తారు, అదేవిధంగా ఎంతమంది శ్రమిస్తే ఈ ఆకృతి వస్తుంది? ఇప్పుడు మేము ప్రతిసారి డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది దాతల దగ్గర ఫండ్స్ రాబట్టుకొని దాదాపు 40 నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా ఉత్సవాలు నిర్వహించాలనే కాన్సెప్ట్తో 1 నెల ముందు నుండి మేము తిరుగుతూ డెకరేషన్ను చేయించుకుంటూ ఈ విధంగా మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఇది దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు 1st డేనే మన విగ్రహాన్ని దాదాపు 100,000 మంది పైన దర్శించుకుంటారు. దీనివలన మనకు భక్తి ఒకటే కాకుండా మన హిందూ సంప్రదాయాన్ని మనం డెవలప్ చేసుకోవడం, మన హిందువుల్లో ఐక్యతను చాటుకునే దానికోసం మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం, మంచి ఉద్దేశంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చేయడం మా మెయిన్ కాన్సెప్ట్. అదేవిధంగా ఎన్జిఓ కాలనీలో ఏదైతే వినాయక చవితి ఉత్సవాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఏటా కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర బృందాలను కూడా ఇక్కడికి రావటం తెప్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎవరెవరు వస్తున్నారు, అసలు ఏంటి? జనరల్గా మామూలుగా అయితే మేము ప్రతి 9 సంవత్సరాలు చేస్తున్నాము, ఇది 10వ సంవత్సరం. ఈ సంవత్సరం యాక్చువల్గా ముందు 5 డేస్ చేసేవాళ్ళం, ఇసురు 7 డేస్ దీన్ని పొడిగించాం. ఎందుకంటే ఇంత అద్భుతంగా మనం డిజైన్ చేసి 1 లక్ష ఖర్చు పెట్టి మనం సెట్టింగ్లు వేసి కేవలం 5 రోజుల్లో ఊడదీస్తుంటే
బాగున్నదని చెప్పేసి ఉద్దేశంతో 7 డేస్ దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. 7 డేస్లో 2 డేస్ అన్నదానం పెడుతున్నాం, దాదాపు 6 డేస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. జబర్దస్త్ టీం కూడా ఈసూరు వస్తూ ఉంది. అదేవిధంగా ఫేమస్ సింగర్స్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాం. అలాగే రేలా రేలా అనే ప్రోగ్రామ్ ఫేమస్, అది ప్రోగ్రామ్ తెలంగాణ ఫోక్లో ఉంటుంది. దాన్ని కూడా జమ్మిరెడ్డి గారిచే దాన్ని కూడా ఈసూరు మేము ఇచ్చేస్తున్నాం. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరో కమిటీ సభ్యులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఏటా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం, ఒక రకంగా ఖర్చుతో కూడుకున్న పని, అయినా కూడా ఖర్చును లెక్క చేయకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఒక రకంగా ఏంటి అసలు పరిస్థితి? యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మేమందరం కలిసి ఇది 10వ సంవత్సరం ఎన్జిఓ కాలనీ అందరం కలిసి కరెక్ట్గా మేము కుల మతము భేదాలు లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని కమిటీ సభ్యులు కూడా అందరు ఖాళీలు అందరూ ముందుకు వచ్చి కాన్సెప్ట్ రావడం అనేది కాదు. నేను చెప్పింది ఏంటంటే జిల్లాలో ఎక్కడే కానీ ఇలాంటి సెట్టింగ్లు ఎక్కడ కనిపించవు. సాధారణంగా ఒకటి ఎన్జిఓ కాలనీ, ఆ తర్వాత చూస్తే కానీ రాజీవ్ పార్క్ అక్కడ ఒక చోట. అంటే ప్రధానంగా ఎన్జిఓ కాలనీ విగ్రహం అంటే ఒక రకంగా ప్రత్యేకత ఉంది. సో అంటే ఎందుకు ఈ ఉద్దేశాన్ని ఎంచుకున్నారు అసలు ఏంటి? అంటే భక్తి పరవశాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలన్న ఉద్దేశంతో దీన్ని కాన్సెప్ట్ పెంచుకున్నారా? భక్తి మామూలుగా సుఖ అందరూ ఎంజాయ్ కమిటీ సభ్యులు కానీ అందరూ అనుకోవడం ఏమంటే కడప ప్రజలందరూ కూడా టోటల్గా అందరూ కూడా భక్తాదులు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కరెక్ట్గా టైంకి రావాలని, హిందూ సాంప్రదాయం మెయిన్ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, ఆయన అడిగి తెలిసిన ప్రతి అసలు చెప్పండి, ఈ సంవత్సరం ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? అదే ఈ సంవత్సరం చెప్పినారు కదా, రేలా జబర్దస్త్ ప్రోగ్రాము, తర్వాత వచ్చేసి ఇంకా 2-3 ప్రోగ్రాములు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరమే మన కమిటీ చైర్మన్ కూడా రాజగోపాల్ రెడ్డి అందూరి, ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అది. ఈ సంవత్సరం అతను రాజగోపాల్ రెడ్డిని నియమించిన, మేమందరం కలిసి మీ కమిటీ మెంబర్లు అందరం కలిసి రాజగోపాల్ రెడ్డి చైర్మన్ అది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు అంటే కానీ ఒక రకంగా ఎన్జిఓ కాలనీ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడికి జిల్లా కాదు, జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సెట్టింగ్స్ అంతా కూడా అటు పెద్ద ఎత్తున సెట్టింగ్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వీరంతా కూడా కలకత్తా, ఒరిస్సా వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావటం జరిగింది. అయితే మనం చూస్తుంటే ఒక రకంగా అద్భుతమైనటువంటి, ఏదైతే ఈ భక్తులను కూడా ఎంతో మంత్రముగ్ధులు చేసే విధంగా కూడా ఇక్కడ ఆకృతులన్నింటినీ కూడా తయారు చేయడం, అదేవిధంగా ఈ రూపురేఖలు అటు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భక్తి పారవశ్యం పెంపొంది. అంటే మనం చూస్తే ప్రధానంగా ఏదైతే భక్తులు మనోభావాలు, భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడికి అడుగు పెట్టంగానే ఒక రకంగా వినాయకుణ్ణి దేవి వినాయక అంటూ కూడా దర్శించుకునేటువంటి వాతావరణం ఉండే విధంగా ఇక్కడ తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉత్సవ కమిటీ చేస్తుంది. అయితే అదేవిధంగా ఏదైతే వినాయక చవితి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు కూడా అటు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే గత ఏడాది కూడా ఇదే విధంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న పరిస్థితి, ఈ ఏడాది కూడా ఉత్సవాలను అదే స్థాయిలో నిర్వహించాలన్నటువంటి భావంతో లక్షల రూపాయలు కూడా వెచ్చించి కూడా ఏదైతే రేలా కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర జబర్దస్త్ టీంలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారంతా కూడా ఇక్కడికి వచ్చి అటు భక్తులను కన్విన్స్ చేయడంతో పాటు భక్తి పారవశ్యాన్ని పెంపొంది చేసాక ఏదైతే హిందుత్వాన్ని ఉట్టిపడేలా చేసేలా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరొక కమిటీ సభ్యులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం అండి. ఇది 12 ఏళ్ల కిందట మాకు వచ్చిన ఐడియా అండి. ఒక గ్రూప్గా అందరూ ఒక ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇట్లా పెద్దగా మనం కూడా ఖైరతాబాద్, బాలానగర్ ఆ రకంగా చేయాలనే ఐడియాస్తో కొంతమంది అందరం కూర్చొని ఇక్కడ ఎన్జిఓకల్ని ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళకందరికీ మాకు వచ్చిన ఐడియాని చెప్పడం జరిగింది. సో అందరు కలిసికట్టుగా ముందరకు వచ్చినారు. ఒక్కొక్కరు ఇంతింత పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ నుంచి కూడా స్వామివారి విగ్రహం తేవడం కానీ, ఈ కలకత్తాలో చేత ఏదైతే డెకరేషన్స్ కూడా బ్రహ్మాండంగా చేయిస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడో ఇప్పుడు ఇక్కడ కడపలో ఉండే వాళ్ళు హైదరాబాద్ పోయి ఖైరతాబాద్ చూడాలంటే కొద్ది ఖర్చుతో కూడుకున్న పని, పోవడం కష్టమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము కూడా దానికి తగినట్టుగా ఇక్కడ పెట్టడము, ఈ సెట్టింగ్స్ చేయడము, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏమి, మేము లడ్డు ప్రసాదాలు అయితే ఏమి, అవన్నీ కూడా మేము క్వాలిటీగా, ఎందుకంటే మాకు ఇక్కడ ఎన్జిఓ కాలనీ ప్రముఖులు కానీ కడపలో ఒక రకమైన ఫేమ్ ఉండేవాళ్ళు కూడా మేము అడగంగానే ఇట్లా మేము ఈ రకంగా నిర్వహిస్తున్నాము అన్నదాన కార్యక్రమాలకి ప్రతిరోజు 7 రోజులు, ఇప్పుడు పోయినసారి 5 రోజులు నిర్వహించేవాళ్ళం, ఇప్పుడు 7 రోజులు నిర్వహిస్తున్నాము. 7 రోజులు నిర్వహించే దానికి కూడా మేము ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాం పబ్లిక్కి. అదొక మాకు మంచిగా అనిపించింది. ఒక పేదవాళ్ళ కడుపు నిండుతూ ఉంది కాబట్టి
మాకు దేవుడు ప్రతి సంవత్సరం సహకరిస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం మా అందరు రాజగోపాల్ రెడ్డి ఎక్స్ కార్పొరేటర్ ఇప్పుడు చైర్మన్ అయినారు. గతంలో ఉండే నాయరెడ్డి గారు చనిపోవడం వల్ల ఈయన వినాయక స్వామి భక్తుడైనటువంటి మంచి యాక్టివ్గా ఉండే అతన్ని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఈయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాము. కమిటీ సభ్యులమంతా అందరూ కూడా 200 మంది, దగ్గర దగ్గర 50 మంది అయితే నిత్యం ఈ 15-20 డేస్ 25 డేస్ వరకు కష్టపడతాము. కలిసికట్టుగా ఇక్కడ కులమత భేదాలు లేకుండా ఇట్లా నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం మాకు దినదినం అదే ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉన్నాడు స్వామి. మాకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. 10 మంది పేదవాళ్ళు కడుపు నింపుతున్నాం. మంచి ప్రసాదాలు అయితే ఇస్తున్నాము. అందరికీ వచ్చిన వాళ్ళకి కూడా దర్శనాలకు ఇబ్బంది లేకుండా 2 లైన్లు పెట్టి నడిపిస్తున్నాము. ఈ రకంగా నిర్వహిస్తున్నామండి 10 ఏళ్ళ నుంచి. ఇది 10వ వార్షికోత్సవము. ఈసారి 10వ వార్షికం కూడా చాలా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో మునుపటి 9 సంవత్సరాల కంటే ఈ 10వ సంవత్సరము ఇంకా గ్రాండ్గా జరిపిస్తున్నాము. ఓకే, ప్రజల సౌకర్యార్థం ఇప్పుడు కడప నుంచే కదా జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చి చేస్తున్నారు. మేబీ మాకు తెలిసినంత వరకు 7-8 జిల్లాలకు మాదే టాప్గా నడుస్తుంది అనేసి మేము అడిగి తెలుసుకునే విషయం ఇది. మొత్తం మీద ఏదైతే ఖైరతాబాద్లో ఉన్నటువంటి దేవుణ్ణి చూడడానికి ఖర్చుతో కూడుకున్న పని, ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అదే తరహాలో కూడా ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహించాలన్నటువంటి సదుద్దేశంతో 10 ఏళ్ల కిందట ఇక్కడ బీజం వేయడం జరిగింది. అయితే బీజం వేసిన నేపథ్యంలో ఏదైతే భక్తు భావాలను పెంపొందించేదిగా హిందుత్వాన్ని పెంపొందించేదిగా కూడా అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా కడప నగరంలో కూడా పలు మండపాలు కూడా ముస్తాబోతున్నాయి. ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు వస్తే మాత్రం ఒక రకంగా అదొక పెద్ద పండుగ మాలాగా నిర్వహించుకునేటువంటి పండుగ వాతావరణం తలపింపజేసేలా కూడా కడప నగరంలో కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే మండపాలు అటు పెద్ద ఎత్తున ఖర్చు చేయడమే కాదు, అది భక్తులకు కూడా హిందుత్వాన్ని పెంపొందించేసుకుని అడుగులు వేయడంలో కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీ వాసులు కావచ్చు, అదేవిధంగా హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించుకుని అడుగులు వేస్తున్నాం. ఏదైతే ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.